ఒక పెద్ద ఛాన్స్ రావాలని వెయిట్ చేయడం కన్నా వచ్చిన ఛాన్స్ చిన్నదైనా ఉపయోగించుకోవడమే మంచిదండి. 100 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ మెట్ నుంచే కదా మొదలు పెట్టాలి. ఆలోచించండి. వెల్కమ్ టు కళామందిర్స్, ప్రేమతో మీ లక్ష్మి. అసలు లక్ష్మణుడి చేత సీతకి లవ్ లెటర్ రాయించింది రాముడు, అంటే తారక్. అలా చెప్పావాను, ఫస్ట్ క్రష్ లాంటిది ఏమి లేదా? ఉన్న హీరోస్ లో, యంగ్ హీరోస్ లో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరితో? నా మనోజ్ గారు ఎక్కువ, స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం విత్ మనోజ్. బట్ అగైన్ బన్నీ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, చరణ్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, మహేష్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఉంటుంది, బట్ అలా అని చెప్పి ఓ టైం స్పెండ్ చేసేసి. లాస్ట్ వీక్ తారక్ తోటి మాట్లాడేటప్పుడు మనకి టైం సరిపోలేదండి, అందుకే ఇక్కడే కూర్చోపెట్టాను ఈ వారం కూడా. ఇంకా జూనియర్ ఎన్టీఆర్తో మొదలెట్టేద్దామా? మనోజ్కి నువ్వు ఎప్పుడు ఒక కథ చెప్పేవాడు అంట, బ్రహ్మదేవుడు కథ. మీ ఇద్దరిని ఎలా తయారు చేశాడు బ్రహ్మదేవుడు అని చెప్పవా? అది బ్రహ్మదేవుడు మామూలుగా అందరినీ తయారు చేస్తాడు కదండి. బ్రహ్మదేవుడు తయారు చేసి అతనికి ఒక జాతకం రాసి కిందకు వదిలేస్తాడు. బ్రహ్మ వదిలే కానీ ఇంకా కింద ఏదో అయిపోయిన తర్వాత దాని అంటే బ్రహ్మ రాత అంటారు. సో అలా 2 బొమ్మలు తయారు చేశాడు. వచ్చి బ్రహ్మ అలా కూర్చొని ఆయన బాగా దీర్ఘంగా ఆలోచిస్తూ 2 ఐడెంటికల్ బొమ్మల్ని తయారు చేశాడు. ఆయన 2 ఒకేలాగా ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ ఒకటేమో కొంచెం తెల్లగా, ఒకటేమో కొంచెం నల్లగా, ఒకటేమో కొంచెం కర్లీ హెయిర్తో, ఒకటేమో అలా బాగా సాఫ్ట్ స్ట్రైట్ హెయిర్తో. కొన్ని మార్పుల్లో వీళ్ళ మైండ్ మాత్రం ఒకటే, వీళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పి అలా 2 బొమ్మలు తయారు చేశాడు. 2 బొమ్మలు తయారు చేసి కొంచెం అలా చూస్తూ ఉంటే ఏదో చిన్న టెస్ట్ పెట్టాడు, యాసిడ్ టెస్ట్ లాగా. యాసిడ్ టెస్ట్ పెడితే ఒక బొమ్మ ఏం చేసింది, కొంచెం చాలా పద్ధతిగా, కొంచెం ఇదిగా, కొంచెం అంటే అల్లరిని ఎక్కువ బయట పెట్టినకుండా కొంచెం అలా రిజర్వ్డ్గా ఏదో ఒక బొమ్మ ట్రై చేస్తే, ఓకే ఓకే ఈ బొమ్మనే ముందు పంపిస్తాను నేను, ఇంకో బొమ్మను కొంచెం సేవ్ చేస్తాను అని ఈ బొమ్మను పంపించేస్తూ ఉంటే ఆ బొమ్మ అలా వెళ్తుంది. ఆ ఫస్ట్ బొమ్మ నేను, ఓకే, నన్ను పంపించారు కిందకి. అంటే అలా మా అమ్మ కనిపించినట్టుంది ఆయనకి, మా అలా అలా బొమ్మ ఓకే అమ్మ నువ్వు వెళ్ళిపో అక్కడికి అని చెప్పి నన్ను అలా పంపిస్తుంటే ఈ చేతిలో ఉండే బొమ్మ అలా చూశాడు. అమ్మ ఇదేంటి, నన్ను ఒకేసారి తయారు చేశాడు మా ఇద్దరిని, ఈయన పంపించేశాడు ఏంటి. బ్రహ్మ తొడగిల్లేశాడంటే, తొడ పాయసం పెట్టేసి దమ్మ అర్రే అన్నాడు ఒకసారి. వదిలే కానీ ఈ బొమ్మ కింద పడిపోయింది. కింద పడుతున్న బొమ్మ మామూలుగా ఈడు ఊరుకొని ఉన్నదిగా మరి బ్రహ్మను చూసి అల్లా ఏదో అన్నాడు. బ్రహ్మ అలా చూసి అచ్చి బాబా వీడు నాకే జలకిచ్చాడు అంటే వీడు కరెక్ట్గా మోహన్ బాబు గారి ఇంట్లోనే పడాలి. మామూలుగా ప్రపంచం అంతా మోహన్ బాబు అంకుల్ అంటే భయపడతామంటే మోహన్ బాబు అంకుల్కి వీడంటే భయం. సో కరెక్ట్గా వెళ్ళి నువ్వు ఎవరింట్లో అయితే పడాలి అక్కడే పడాలి అని మోహన్ బాబు గారి దగ్గర అలా తలుపులు తెరిచాడండి. కరెక్ట్ ఈడేళ్ళు అక్కడ పడ్డాడు. అక్కడి నుంచి మొదలు మనకి టార్చర్. మనోజ్ గారి ఫోబియా, మనోజ్ ఫోబియా అంటాం మనం. చిన్న మనోజ్ గారు రాగానే ఒక చిన్న కలామిటీ అలా వచ్చేస్తూ ఉంటుంది. చిన్న ఇక్కడో సౌండ్, అక్కడో సౌండ్, కార్ ఫాస్ట్గా వచ్చి అలా ఆగడం, తలుపులు దబా 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 అని రౌండ్, ఒక చిన్న ఆడ వెనకాల బాజా బంధు అలా చిన్న సౌండ్ అలా చేసుకుంటూ. అంటే నిజంగా అంటే ఒకటే సంవత్సరం ఒకటే రోజు పుట్టాం ఇద్దరం. నాకు తెలిసి అది నాకంటే 7 అవర్స్ 6 అవర్స్ చిన్నోడు నాకంటే. అందుకే నేను అన్నయ్య అన్నయ్య అని ఏడిపిస్తుంటాడు అప్పుడప్పుడు. ఆడ అన్నయ్య అన్నాడు, యారా ఏం చేస్తున్నావు రా, రెస్పెక్ట్ రా కొంచెం, నీకంటే పెద్ద అంటే మామూలు నరకం కాదు. నాకు ఇక్కడికి ఇక్కడ మార్కుంటుంది, ఇది ఈ దరిద్రుడి వల్లే. అవునా? ఆ పుట్టిన బర్త్డే రోజు ఓ బర్త్డే ఏంటంటే మీ ఇంట్లోనే సెలబ్రేషన్. ఇటు బయట కార్లు కూర్చొని బెలూన్ అంటిద్దాం బెలూన్ అంటిద్దాం, నాకు అసలు ఏంటంటే థాట్స్ లేవు నిజంగా. మామూలుగా ఏదో మా అమ్మ ఏదో చిన్న చిన్న సైకిల్ వద్దన్నా వేసుకెళ్ళడం, ఇలాంటి గొడవే, ఇలాంటి ఇష్యూస్ కోసం కొట్టడమే. ఈడు వచ్చిన దగ్గర నుంచి టార్చర్, ఈడు బెలూన్ అంటిద్దామను లేదా ఈడికి షేవ్ చేసేద్దామను, ఆడ కనుబొమ్మలు పీకేద్దామను, ఇలాంటి సైకాటిక్ కోరికలన్నీ మనోజ్ గారిది. సో బెలూన్ వెలిగిచ్చేసి ఇలా ఊపుతున్నాడు, ఆ బెలూన్ ముక్క వచ్చి నా మీద పడిపోయింది, కాలిపోయింది. అవునా? వాళ్ళంతా ఇంత టార్చర్ కదా ఆడి దగ్గర. ఆయన మధ్యలో ఇక్కడి నుంచి తీసుకెళ్లి మెడ్రాస్ లో పడేశారు, అక్కడి నుంచి యుఎస్ పంపించేశారు. మామూలుగా నేను రోజు దేవుడిని అలా, దేవుడా ఏంటి నాకు ఈ నరకం ఎప్పుడు తప్పుతుందంటే ఓకే ఇట్ వాజ్ ఆసమ్. జుమ్మందినాదం షూటింగ్ జరుగుతుంది, నీకు శక్తి షూటింగ్ బృందావనం జుమ్మందినాదం జరుగుతుంది, శక్తి జరుగుతుంది, అనగనగా ఒక ధీరుడు జరుగుతుంది. మనం ముగ్గురం కలిసి ఒకే రూమ్ లో భోంచేయడం, ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఐల్ నెవర్ ఫర్గెట్ కదా. లైక్
పెరగడం వేరు, అందరం మన ప్రొఫెషన్స్ లో నేను నా గెటప్తో, మనోజ్ మనోజ్ గెటప్తో అందరం కూర్చొని పాలక్ చికెన్ అనుకుంటూ తింటూ, దోస్ ఆర్ ది మూమెంట్స్ దట్ ఐల్ నెవర్ ఫర్గెట్. నేను అక్కడికి వెళ్ళాను మన తిరుపతి కాలేజ్కి. సో స్కూల్ క్యాంపస్లో ఉంటున్నాను నేను యమదొంగ షూటింగ్ వెళ్ళినప్పుడు. సో ఒక అక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మనోజ్ గారు చిన్నప్పటిది, విష్ణన్న చిన్నప్పటిది, మీది చిన్నప్పటిది, అవన్నీ చూస్తూ ఉంటే వాజ్ లైక్ అవన్నీ గుర్తొచ్చేసేదన్నమాట. ఫ్యాంటాస్టిక్ టైం అసలు. నీకోసం ఇంకో బైట్. హాయ్ మిత్రమా. హాయ్ అక్క. నాకు నీ మీద ఇంటర్వ్యూ తీసుకొని, నీ మీద ఇంటర్వ్యూ అంటే బేసిక్గా నీ గురించి మంచి చెప్పమని అమెరికాకు ఫోన్ చేసి నన్ను చంపి సావుగొట్టి ఇంటర్వ్యూ తీపించిందిరా. సరే, నీ గురించి మంచి విషయాలు చెప్పాలంటే కొంచెం ఇబ్బందైన విషయమే నాకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి. కానీ అది నేను చెప్పాలి, నువ్వు కాదు. నిజం చెప్పాలంటే నీలాంటి ఒక ఫ్రెండ్ నాకు దొరకడం నా అదృష్టం రా. ఎన్ని ఎన్ని జన్మల అదృష్టమో రుణమో అది ఏదో చెప్తారు కదా, నీకు తెలుసు నువ్వు బాగా చెప్తా అలాంటివి. సో ఆ సెంటెన్స్ నువ్వు కంప్లీట్ చేసే. నాది తారక్ ది ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందంటే, ఫస్ట్ ఎలా కలిసామంటే మేజర్ చంద్రకాంత్ అప్పుడు తాతగారితో పాటు వచ్చేవారు మన తారకు. అప్పుడు ఏం తెలుసుకున్నాం అంటే మా ఇద్దరిలో కామన్, మా బర్త్డే ఒకే డే, అంటే మే 20 తారీఖున ఇద్దరం ఒకే రోజు పుట్టాం. కాకపోతే నాకంటే 5 ఇయర్స్ 7 ఇయర్స్ పెద్దోడు తారక్. అండ్ ఏజ్ లో బాగా ముసలాడు అనమాట నాకంటే. పెళ్లి కూడా కుదిరింది మధ్య, దాన్ని బట్టి తెలుస్తుంది అందరికి. సో అంకుల్ అయిపోతున్నాడు అలాగే పెళ్లి అయిపోయి. అండ్ నాకంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ బాబాయ్ నాకు గుర్తులేదు నువ్వు చెప్పేసి. అండ్ పలాన వాళ్ళకి ఇలాంటి మూడ్ లో ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారంటారు కదండి. అలాగే నా ఫ్రెండ్స్ కానీ తారక్ ఫ్రెండ్స్ కానీ ప్యారల్ గా అంతా ఒకే మా కామన్ ఫ్రెండ్స్ గా ఉన్నాం అనమాట. అండ్ పెద్ద అయ్యకుంది నేను మంచోడైపోయాను, తారక్ చెడ్డోడైపోయాడు. మళ్ళీ నేను చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది, ఒక దాదాపు ఒక 6-7 ఇయర్స్ గ్యాప్ ఇద్దరికి. సరే నేను ఎడ్యుకేషన్ అయిపోయి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఎవ్వరు తెలియదు నాకు, తెలిసిన ఒక ఫ్రెండ్ రంజిత్ అని ఉండేటాడు నా క్లాస్మేట్, 6th క్లాస్ ఫ్రెండ్. అండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చి నాకు తారక్, మనోడు హీరో అయ్యాడు కనుక్కొని చూద్దాం. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అవుతూనింది అప్పుడు. అండ్ అప్పుడు కలిసి బాబాయ్ సడన్గా రోడ్లు వెళ్తున్నాడు తారక్, నేను చూసి ఏ తారక్ కదా అనేసి నేను అక్క డ్రైవ్ చేస్తున్నాం కార్లో, గుర్తుందా అక్క నీకు? యా, డ్రైవ్ చేస్తూ రేస్ చేసి సడన్గా ఇలా ఆపాను అనమాట. తారక్ ఏమనుకున్నాడు ఎవడో ఫాలో అవుతున్నాడు అని వాళ్ళ కారు స్పీడ్ వెళ్ళింది. నేను కావాలని ఇంకా చూసుకోవాలి అతను, నాకు తెలిసి తారక్ అని, తారక్ నేనేం తెలియదు. చేసేది చేసేది చేసి ఆఖరికి అతను ఆఫీసర్ ధనాధనాన్ని దిగాడు, నీరు దిగారు. చూస్తే షాక్, తారక్ వచ్చేసి బాబా అనేసి. సో ఆ రోజు కలిసాము. ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, మా ఇద్దరిది మధ్యలో పోయింది ఈసారి నా బర్త్డే 20 మా బర్త్డేకి నైట్ 12 o'clock అయింది. మా బర్త్డేకి ఎంటర్ అయ్యాం, తారక్ వచ్చి తారక్ ఇంట్లో ఉన్నాడు. సో నేను వచ్చేసి బయట ఉన్నాను, ఫ్రెండ్స్ అందరం కలిసి మేము పార్టీలో ఉన్నాం, తారక్ వాళ్ళ ఇంటి పార్టీలో ఉన్నాడు. సో 12 అయింది, ఫోన్ చేసాం, ఫోన్స్ కనెక్ట్ అవ్వలేదు. బాబాయ్ హ్యాపీ బర్త్డే, నువ్వు రారా అన్నాడు. ఇదిగో వస్తాను రా, నాది అయిపోయింది వెంటనే అని చెప్పేసి వస్తాం వస్తాం అనుకున్నాం. నేనేమనుకున్నా సరే ఒక అరగంట ఉంది కదా, ఒక అరగంట ఉండేసి తారక్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఇలా అరగంట అయిపోయింది, అరగంట ఒక 45 మినిట్స్ అయింది, 45 మినిట్స్ 1 అవర్ అయిపోయింది, నేను బయలుదేరలేదు. సరే ఇంకా తా కట్ చేసి చూస్తే సరే బయలుదేరదాని టైం తిరిగితే తన తారక్ ఒక 20 మంది మొత్తం, తారక్ తారక్ ఫ్రెండ్స్ అంటే కామన్ ఫ్రెండ్స్, మళ్ళీ కజిన్స్ అందరు సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. సో దట్స్ వన్ మోర్ థింగ్ లైఫ్లో మర్చిపోయినది, దట్స్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ మై బర్త్డే. జీవితంలో ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్తాను తారక్, నీకు నీకు సునీల్ అన్నకి నా ప్రాణం ఒక్క సెకండ్ కూడా ఆలోచించి ఇచ్చేదానికి, మీకు ఎప్పటికీ నేను ఉంటాను. అండ్ నువ్వు వెళ్ళే మార్గం 1 మార్గం, నువ్వు బాగుంటే 10 మంది బాగుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు ఫ్యూచర్లో తాతగారి లాగా అంతకంటే గొప్పవాలి, ఆల్రెడీ తాతగారి పేరు నిలబెట్టావు. అండ్ నిలబెట్టగాడు మళ్ళీ చరిత్ర రాయాలి నువ్వు, నీ వెనకాల మేము అందరూ ఉన్నాం సపోర్ట్ ఇచ్చేదానికి. ఆల్ ది బెస్ట్ అండ్ కిక్ ARSE. బై. ఇడి దగ్గర ఇదే తిరగొట్టేసి లాస్ట్కి సమ్మగా ఐస్ పూసేస్తా. కిక్ సినిమా చూసారా? కిక్లో డైలాగ్ ఉంటుంది, వేణు మాధవ్ చెప్తుంటాడు చిన్నప్పటి నుంచి వీడు ఇలాగే షాక్లు ఇస్తున్నాడు నాకు వీడు అంతే. ఆడు మాండ, అసలు నాకు
ఇంకెవ్వరు నన్ను అంత ఎక్సైట్మెంట్కి తీసుకెళ్ళరు, హైక్ కానీ లోక్ కానీ మనోజే. లైక్ నన్ను ఎవరు ఇంక అంత నవ్వించలేరు కూడా, అంత ఇరిటేట్ కూడా చేయలేరు ఎవరు. రెండు వాళ్ళు బ్రహ్మకే చిలకిచ్చాడంటే ఇంకా ఎలా ఉంటాడో ఇమాజిన్ చేయండి. నువ్వు ఎక్కువ ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటావు తారక్? తెలుగు చూస్తావా, తమిళ చూస్తావా, హిందీయా, ఇంగ్లీష్? నేను తెలుగు సినిమాలే చూస్తుంటాను. ఐ వాచ్ లాట్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్. థియేటర్కి వెళ్తావా? లేదు, వెళ్ళలేను. ఐ కాంట్. సో ఐ వెయిట్ ఫర్ ద డివిడీస్ టు గెట్ అవుట్. తెలుగు సినిమాలు అయితే శుభ్రంగా మన ప్రసాద్ ల్యాబ్స్లోనే షో వేసుకొని చూసుకునే అవకాశం ఉంది. బట్ థియేటర్స్కి చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే థియేటర్కి వెళ్తే అక్కడ ఉండేవాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేస్తాను అవుతాను అనవసరంగా. హౌ డు యు రిలాక్స్? క్రికెట్ ఒకటి ఆడతావు, కుకింగ్? నాకు మ్యూజిక్. మ్యూజిక్? ఐ యామ్ మ్యాడ్ అబౌట్ మ్యూజిక్. ఎలాంటి మ్యూజిక్? ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్. నాకు మ్యూజిక్ ప్లే అవ్వాలంటే ఎప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్. నేను ఖాళీగా ఉన్నప్పుడు నా కార్ లో కూడా మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది, నా రూమ్ లో కూడా మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. అంకుల్ ఇప్పుడు నీకు నేను నాకు ఎప్పుడో అయిపోయింది, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను. నాకు సీరియస్లీ ఐదారు ఏళ్ళు అన్నాడు, 5-6 గంటలే. నీకు ఈ పెళ్లి, ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ రైట్? పెద్దలు కుదిర్చిన మ్యారేజ్, ఎలా వచ్చింది నీకు సంబంధం? ఏమోనండి, ఓ రోజు మామూలుగా వెతుకుతుంటే సంబంధం వచ్చింది. తీరా సంబంధం ఎవరిదని చూస్తే మా సినిమా అయిపోయింది. అవునా? యునో దే ఆర్ రిలేటెడ్ టు అస్. అవును, మా మల్లికా రిలేటెడ్ అండ్ షో వచ్చి అలా మొత్తం ఇంటర్లింక్. ఇప్పుడు నౌ వి ఆర్ రిలేటెడ్. యాక్చువల్ గా నాకు మోహన్ బాబు అంకుల్ కూడా మామయ్య అవుతారు. అవునా? నాకు మామయ్య అవుతారు ఆయన, ఇప్పుడు మామయ్య అవుతారు నాకు ఆయన. యా నేబర్స్. మాకు నేబర్స్ కాదు, ఇప్పుడు మల్లికక్క యాక్చువల్ పరంగా లైక్ ప్రణతి ఇస్ మదర్ ఇస్ మోహన్ బాబు అంకుల్ కి సిస్టర్ వర్స్ అవుతారు. అవును, సిస్టర్ వర్స్ అవుతే అవును. నాకు ఇప్పుడు మామయ్య అవుతారు ఆయన. అవునా? అంటే ఇప్పుడు మనోజ్ నాకు బాబు అవుతాడు. అటు తిరిగి ఇటు తిరిగి బావే. యా ఇప్పుడు మళ్ళీ రిలేషన్ అన్నమాట మొత్తం మార్చేసి బావా బావా మామయ్య అనుకుంటూ పిలుచుకుంటా. వాట్ ఈస్ ఇట్ దట్ యు లైక్ అబౌట్ ప్రణతి? షీ లెట్స్ మీ బీ ద వే ఐ వాంట్ టు బీ. తను సినిమా ఇండస్ట్రీ మనిషి కాదు. నువ్వు భయపడలేదా? అసలు భయపడలేదు. తనకు అర్థం అవుతుందో? మాట్లాడుకున్నప్పుడు నేను చాలా క్లియర్ గా అనుకున్నాను, ఇది దిస్ ఇస్ మై లైఫ్, సినిమా ఇండస్ట్రీ లైఫ్. బయట 10 మంది 10 రకాలుగా కాదు, 10 మంది కోటి రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్ ఇస్ అబౌట్ యూ అండ్ మీ బీయింగ్ అండర్స్టాండింగ్ విత్ ఈచ్ అదర్. సెపరేట్ షీ వాస్ వెరీ స్పోర్టివ్ అబౌట్ అండ్ షీఈస్ అ వెరీ క్లెవర్ గర్ల్. నేను మామూలుగా చాలా పిచ్చిది అనుకున్నాను కానీ అమ్మో అనిపించింది. అమ్మో అనిపించింది. నీకు డ్రీమ్ రోల్ అనేది ఏమైనా ఉందా? నాకేమీ లేదండి, అలాంటిది ఏమీ లేదు. బట్ చెయ్యాలి అనే కోరికలు మాత్రం, ఐ వాంట్ డూ దానవీర సూర్యకర్ణ ఫిల్మ్. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఫిల్మ్ అనమాట. అంటే ఒక యాక్టర్గా ఒకటే ఫ్రేమ్లో 3 క్యారెక్టర్స్. అప్పుడు టెక్నాలజీ కూడా లేదు. ముగ్గురు వేరే వేరే మెంటాలిటీస్. దుర్యోధనుడు ఇస్ వెరీ లవ్డ్, కర్ణుడు ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ లైక్ అ లిటిల్ ఆ గ్రాటిట్యూడ్తో అలా కొంచెం వినయంగా ఉండే, కృష్ణుడు బాగా జాదు. సో ఆ 3 క్యారెక్టర్లు అసలు ఒక ఆర్టిస్ట్కి ఇంతకంటే అవకాశం ఏముంటుంది? నీకు ఎవరైనా ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి, మెటీరియల్ ఆర్ నాన్ మెటీరియల్? ఏమీ లేదండి, నథింగ్. నథింగ్ ఏదో వచ్చినప్పుడు వావ్ అని సర్ప్రైజ్ చేసినా లేదు? నథింగ్. నువ్వు ఎక్కువ సర్ప్రైజ్ అవ్వవా? అసలు అవునా? పెద్ద అలా సర్ప్రైజ్ అయిపోయేది ఏమి ఉండదు నిజంగా. అయ్యో, నీతో యాక్ట్ చేసిన కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు, 17 మందికి ఇంకా ఎక్కువే ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్తాను, నువ్వు ఎక్స్టెండెడ్గా కాకుండా వాళ్ళ పేరు చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటో చెప్పు. ఇలియానా. పాస్. కాజల్. ఫ్రీక్. సమాంత. ఫ్రీక్. నయన్తార. పాస్. షీల. పాస్. హన్సిక. పాస్. ప్రియమణి. పాస్. మమత మోహన్ దాస్. గుడ్, డీసెంట్. సమీరా రెడ్డి. పాస్. అమీషా పటేల్. పాస్. ఏంటిది పాస్ పాస్? వాళ్ళతోటి 6 మంత్స్ 8 మంత్స్ గడిపినప్పుడు వాళ్ళ గురించి ఏదో ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది కదా నీకు? నా కొంచెం విమెన్ గురించి ఒపీనియన్స్ పెద్ద ఉండదండి, తక్కువ పాస్ చేస్తాను. సరే, ఉన్న పేర్లు చదివేస్తాను. జెనీలియా. ఆ గాడ్, నాటీ టు ద కోర్. శ్రేయా. జెనీలియా నేనైతే ఎంత
కొట్టుకునేవాళ్ళం. అవునా? మై గాడ్. శ్రేయ సేమ్. జెనీలియా. భూమిక కామ్. రక్షిత పాస్. అంకిత పాస్. సదా పాస్. ఆర్తి అగర్వాల్ పాస్. కీర్తి చావ్లా పాస్. సనాలి జోషి పాస్ పాస్ పాస్. గజ్జల రవీన రాజ్ పాస్ 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 పాస్. బాబోయ్ అన్ని పాస్ 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 అనుకుంటూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో. మీ లక్ష్మి, నీకు చాలామంది ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది, ఇప్పుడు సన్నీని చూసాం, సన్నీ వాళ్ళ మమ్మీ డాడీ చాలా క్లోజ్ అంట నీకు. వెరీ. అవునా? వెరీ. ఎలా అది? గంగరాజ్ గారు అండ్ ఉర్మిలా గారు వెరీ క్లోజ్. కిర్వాణి అంకుల్ ఎలా క్లోజ్ అయ్యారు? చిన్నప్పటి నుంచి క్లోజ్? ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. మామూలుగా వ్యాక్సింగ్ అలాక్మెంట్ చాలా చేస్తున్నా. ఏయో పాస్ చేస్తా ఉంటుంది. పెళ్లి కుదరక ముందు అడిగితే ఆయన కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్? మీరు చెప్పండి తారక్ గురించి. తన గురించి ఒక మాటలో అన్న? లేదు, ఒక మాటలో. ఇందాక ఎవరి గురించి ఫ్రీక్ ఫ్రీక్ అంటున్నాడు, అది అన్నాను అక్కడ. జెనీలియా గురించి. హీస్ అ గుడ్ ఫ్రీక్. He's a good freak. నాకు అసలు గంగరాజ్ గారితో ఊర్మిళ గారితో పరిచయం లేదు అసలు. బట్ నేను ఫస్ట్ సన్నీని కలిశాను. అంటే ఫస్ట్ వీళ్ళందరినీ కలిసింది ఎప్పుడంటే, నాకు రాజమౌళి, కీర్వాణి గారు అండ్ వల్లి గారు అండ్ రాజమౌళిస్ వైఫ్, అది ఓ రోజు కృష్ణవంశీకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అనమాట. కృష్ణవంశీ గారు అప్పటికి గంగరాజ్ గారి గురించి చాలా విన్నాను. True Rajamouli. My favorite. Ante about those aina cards gaani vandi, about Gangaraj garu as a person, about the knowledge he has. Eppudu maatladutu undevanni ante aa roju Krishnavamshi birthday party ki surprise ga first time phone teesi nene personally ga pilustunna anamata andarni. Oh, Rocky cinema. Yeah, Rocky appudu. So appudu Gangaraj gariki phone chesanu, sir meeru raavalante first conversation anamata Gangaraj garuto. Avuna? That was the pair. Appudiki Kirwani garuto maatladevanu kada, anta kaadu. కీర్వాణి గారిని కూడా ఆ రోజు నేనే ఫోన్ చేసి రమ్మనడం. వచ్చినప్పుడు ఏంటంటే ఎంత కోజీగా అయిపోయిందంటే, అంటే ఇట్ వాజ్ ఆల్ ఫ్యామిలీ, అంటే అందరూ అందరికీ తెలిసిన వాళ్ళే అనమాట. సెల్ఫ్ సెటైర్ వేసుకోవడం మొదలు పెట్టాను నేను. అంటే మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ అందరినీ నవ్వించడం మొదలు పెడితే ఎక్కడో తెలియకుండా వి ఆల్ బికేమ్ వెరీ క్లోజ్. ఇంకా దాని తర్వాత గంగరాజ్ గారితో ఎప్పుడు ఐ కాల్ హిమ్ గంగరాజ్ గారు, ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ కాలింగ్ హిమ్ గంగు ఆల్సో. అంటే హీఈస్ మోర్, అంటే సన్నీ కంటే కూడా ఎక్కువ ఫ్రెండ్ అన్నారు. కొన్ని విషయాలు ఆడికి చెప్పలేంది, గంగరాజ్ గారు కూడా చెప్పేసేంత ఇది. అంటే ఒక విధంగా మేము సమకాలీకులం. వి ఎంటర్డ్ ది ఇండస్ట్రీ ఇన్ ద సేమ్ ఇయర్. ది సేమ్ ఇయర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ మై ఫస్ట్ లిటిల్ సోల్జర్స్ తో ఐనా అండ్ రామాయణంతో నేను. నేను ఆయనతో అదే అన్నాను, యు నో మన టీజీఐఎఫ్ లో ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు సినిమాలు ఎలా కూడా తీయచ్చో, తెలుగు సినిమా జానర్ని ఒక వైపు వెళుతున్నది, ప్యాత్ బ్రేక్ చేసింది ఆయన, యునో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటబిలిటీ, కామన్ సెన్స్ ఫిల్మ్స్ అంటారు చూడు. రియలీ యువర్ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ సినిమా ఎప్పుడు నా డేట్లు రెడీ దగ్గరకు వచ్చేస్తేమో. బాగా క్రియేటివిటీతో అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంటే అలా మామూలుగా పట్టుకుని కింద పెట్టేదే మా ఊర్మి అనమాట. మా ఊర్మిల గారు, ఊర్మి ఎప్పుడు అంటుంటా, నేను వంశీ అనుకుంటుండే చిన్న ఫస్ట్ ఏం సార్, ఫస్ట్ కలామిటీ, ఫస్ట్ కమోషన్, ఓ గొంతు, ఓ కలామి, ఓ కలామిటీ, ఓ ఊర్మి ఎంట్రెన్స్ అనమాట. మా ఊర్మిల ముందు అలాంటి చిన్న ఏదో అలా చెప్తా ఉంటారు. మామూలుగా ఊర్మిల గారి ముందు మాట్లాడాలంటే, వల్లి గారి ముందు మాట్లాడంటే భయాలు, అంటే ఎక్కడ ఇమీడియట్ గా గాలి దించేయడం అనమాట. చాలే కూర్చో. ఐ నో, సీరియస్లీ అలా ఉన్నారు. సో మా క్రియేటివ్ గంగరాజ్ గారిని ఇటు అటు ఇటు అటు చిన్న దేశ దిమ్మరలా తిరగకుండా అలా పట్టుకుని నువ్వు ఇక్కడే తిరుగు ఇంటి టెరస్ మీద అని కట్టి కొట్టేసి ఊర్మిళ గారు. బట్ యు నో అంకుల్, నేను పిలిచిన వెంటనే హీ సెడ్ నో ఐ వాంట్
ఐ విల్ కమ్ యూనో. అండ్ నేను పర్సనల్గా ఫోన్ చేసాను అంటే చెప్పొద్దు, ఒట్లేయించుకున్నాను పైగా, నా మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, అమ్మ నా వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది, ఫస్ట్ ఒట్టేయండి. మీకే, మీకు తారక్, హౌ డు యూ ఫీల్ అబౌట్ తారక్ అంటే? ఇంత క్లోజ్ ఎలా, అందరూ అవ్వలేరా, అవ్వాలనుకున్నా? మా ఇంట్లో ఒక పిల్లోడ్లాగా తిరుగుతాడు, సో మాకు వేరే పర్సన్ లాగా అనిపించాడు. వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. ఆ ఫస్ట్ పార్టీ గురించి చెప్పాడు వంశీకి తను త్రో చేసింది. వేర్ ఐ ఫెల్ ఫర్ హిమ్ వాజ్ దట్ ఇట్ వాస్ సెల్ఫ్ డెప్రికేటింగ్ హ్యూమనైజేషన్. తన మీద తను జోక్లు వేసుకున్నాడు, ఆ సంతకాలు పెడతాం, యూ రిమెంబర్ దట్ హిస్టరీ. So that's when I thought, oh, this guy is okay, good, not bad. What was that? No, card gurinchi edo cheptunna uncle, card gurinchi. Aina cards garu used to just yellow cards. No, font cards. Font cards, font greeting cards. Oh. Just yellow cards. Greeting cards, font cards chesevallu Gangaraj garu. Avuna. Oh, wife Archie's cards gaani Hallmark cards gaani ala unte, oh wife just yellow cards ala undevi. And they were equally, and Meher Ramesh while avidiki first, I mean like love marriage. వాళ్ళ ఆవిడకి ఫస్ట్ ఇచ్చిన కార్డ్ వాజ్ జస్ట్ ఎలో కార్డ్, గంగరాజ్ గారు డిజైన్ చేసిన ఫాంట్ కార్డ్ అన్నమాట. అవునా? ఓ, నాకు అసలు తెలియదు. వెరీ క్రియేటివ్ యాజ్ ఎ పర్సన్. దట్ ఐ నో, బట్ ఐ డిడ్ నో దిస్. నో, హి వాస్, ఐ మీన్ లైక్ ఈవెన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ లైక్ బిఫోర్ లిటిల్ సోల్జర్స్ ఆల్సో. అవునా? తర్వాత కూడా ఉన్నాయి గానీ. Nice. Started before. Well, I stopped the card, so he can't send any love cards to his wife-to-be, unfortunately. Yeah, yeah. First card I'll hit you. I'll change it. Now is the time. You have that direct access. And Uncle, thank you so much for coming. Thank you so much. Me drive time guru pattern and direct. Thank you. Thank you, ma'am. Thank you. I hope konchu aina surprise ayyavani. Mera baul ke guest actually. No, no, I swear I didn't. Yeah, avunu alu chusi pakkam chusi vachestunna. Ante na kinduku maatladmadu tala pakkam chusaru. Chusi baave ani chusaru. So you gave it away. I think so. I wasn't sure ad ostnara lera ani. Okay, all the best. See you. Thank you. Bye. నువ్వు నీ తాతగారు గురించి ఎప్పుడు మాట్లాడతావు? ఆయన దగ్గర నేర్చుకున్నట్టు చాలా అని, మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నట్టు చాలా అని. మళ్ళీ నువ్వు మాట్లాడే విధానం, ఏదైనా ఒక సీరియస్ సబ్జెక్ట్ తీసుకుంటే అంత స్వచ్ఛంగా, అంత క్లారిటీతో, ఐ మీన్ యునో, నా తమ్ముడే ఇలా మాట్లాడేది అని అనిపిస్తుంది. యూనో, ఇంత చాలా ప్రొఫౌండ్గా మాట్లాడుతున్నావు. నీకు ఇవన్నీ నువ్వు, హూ డు యూ లుక్ అప్ టు? ఇది నువ్వు చదివి నా తాతగారేనండి. అగైన్ అగైన్ అగైన్. సో నువ్వు ఇంకెవరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ లేదు. నేను అంటాను, ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషి లైఫ్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. లైక్ కొంతమందికి మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చూసుకుంటే ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది అంబేద్కర్ గారి చరిత్ర చూసుకుంటే ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర. సో అలాగే నాకు రామారావు గారి లైఫ్ చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక గొప్ప నటుడుగానే కాకుండా ఒక గొప్ప సిటిజన్గా, ఒక రాజకీయ నాయకుడిగా, స్టేట్కి ఒక లీడర్గా ఎదిగి మన రాష్ట్రానికి తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక గుర్తింపును అందించిన ఒక మహోన్నత వ్యక్తి అయినా. సో ఎప్పుడు ఆయన లైఫ్ ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉంటుంది నాకు. ఫార్ములా ఒకటేనండి, ఆయన ఫాలో అయింది ఏంటంటే, నేను మాట్లాడే ప్రతి విషయం అటు పండితుడికి ఇటు పామరుడికి అర్థం కావాలి. అంటే పూసగుచ్చినట్టు వివరణ ఇవ్వాలి, మనం చెప్పాలి, అంతే తప్ప అదేదో పెద్ద దాని గురించి రిహర్సల్స్ చేసేసి ఏం ఉండదండి. నేను మామూలుగా మీతో ఎలా మాట్లాడుతున్నానో బయట కూడా అలాగే మాట్లాడతాను. నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను, చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను. ప్రాబబ్లీ అందుకే చాలామంది వీరు మాట్లాడేది నిజం కదరా, భయపడకుండా మాట్లాడేస్తున్నాడు ఏంటి. చాలా డీప్గా మాట్లాడతాను, చాలా డెప్త్ ఉంటుంది. నేను వింటానండి ఎక్కువ. నేను అదే అంటాను, నేను లోనర్ని. నేను ఖాళీ సమయాలు ఉన్నప్పుడల్లా కొంతమంది చేసింది కానివ్వండి, మాట్లాడింది కానివ్వండి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఓ, ప్రాబబ్లీ వాళ్ళు ఈ సందర్భంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడుంటారు, ఇలాంటివి జరుగుంది కాబట్టి ఇలా మాట్లాడుంటారు. సో ఒక చిన్న అనాలిసిస్ తీసుకుంటే మనకే తెలిసిపోతూ ఉంటుంది, మనమే తెలుసుకోవాలి అన్నింటిని. మనకి ఎవరు ఇప్పుడు పుస్తకం చదివినంత మాత్రాన మనకి ఏదో నాలెడ్జ్ వచ్చేస్తుంది అనుకుంటే తప్పండి. ఆ పుస్తకం చదివిన తర్వాత మనం ఏం గ్రహిస్తున్నాం అందులోంచి, మనం ఆచరణలో పెట్టలేము. చాలామంది పెట్టట్లేదు, ఊరికే పుస్తకాలు చదివేసి ఏముంది చెప్పండి. కొంతమంది ఊరికి ఎంటర్టైన్మెంట్ కోసం చదువుతున్నారు, ఓహో రాత్రి నాకు నిద్రలు పట్టదు అందుకే పుస్తకం చదివితే నిద్ర పడుతుందని చదువుతారు కొంతమంది. బట్ పుస్తకం చదవడంతో మనకు మనకు వచ్చేది ఏంటి, మనం గెయిన్ చేసే నాలెడ్జ్ ఏంటి, పోనీ ఆచరణలో పెడుతున్నారా? చాలామంది పెట్టట్లేదు. నీకోసం ఇంకో బైట్. తారక్,
మేము పిలుచుకునే పేరు. మేము అతన్ని మా పెద్ద ఆయన పేరు ఎన్టీఆర్ అని పిలవలేక మేము నాన్న అని చెప్పి పిలుస్తాం. ఇంట్లో అందరూ కూడా తారక్ అని పిలుస్తారు. మేము నెల్లూరు ఏదో పని మీద హరికృష్ణ గారు మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి తారక్ని అప్పు చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఏదో ఎడ్యుకేషన్ పని మీద 2-3 సార్లు నేను హైదరాబాద్ నుంచి నెల్లూరు తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఆ కారులో మేము పాటలు పెడితే ఏ హీరో అనవచ్చు. ఆ కూర్చునే కారులో కూర్చునే ఫ్రంట్ సీట్లో నేను చాలా ఆశ్చర్యంగా చూసేవాడిని. ఆ మూమెంట్స్కి అంతకుముందు సినిమాలో చేసినటువంటి హీరోలాగా కూర్చుని కాళ్ళతో చేతులతో మరి యాక్షన్ స్టెప్పులు వేస్తూ ఉండేవాడు. అవన్నీ చూసి మంచి ఈజ్ ఉంది, మంచి నటన ఉంది, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అవుతాడని చెప్పి భావించాను. మేము అనుకున్నట్లే మంచి ఆర్టిస్ట్ అయ్యాడు. చాలా చిన్న వయసు అయినప్పటికి కూడా మరి ప్రజల పట్ల, అదేవిధంగా పేదల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ప్రపంచం మొత్తం మీద కూడా ఏ దేశంలో ఏ రకంగా జీవిస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఏ రకంగా జీవిస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. నేను శాసనసభ్యుడిగా ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యానంటే దానికి 100% కూడా కారణం ఎన్టీఆర్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తనకు మించినటువంటి సహాయాలు చేయటంలో కూడా దిట్ట. మరి ఆర్థికంగా కానివ్వండి, మరి లేకపోతే రాజకీయంగా పరం కానివ్వండి, లేకపోతే మాట వరుసకు కానివ్వండి, ఏ రకంగా కూడా వెళ్ళి అడిగితే కాదు అని చెప్పకుండా చేయగలిగినటువంటి చేసేటువంటి వ్యక్తి ఎన్టీఆర్. మా ఎన్టీఆర్ కూడా రాజకీయ రంగంలో కూడా వాళ్ళ తాతగారికి ఏమాత్రం తీసిపోకుండా మరి ఆ స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ మరి దానికోసం తనకి అన్ని రకాలైనటువంటి చేయూతని కూడా ఇవ్వటానికి మేమందరం కూడా ఎన్టీఆర్ అభిమానులుగా ఎప్పుడే ముందుంటాం. ఆ దేవుడు అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కింద ఈ అఖిల ఆంధ్ర ప్రేక్షకులు ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి, మా ఆశీస్సులు కూడా తనకి వెళ్ళవేళ్ళ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకున్నాను. ఫెంటాస్టిక్. దట్స్ మై లిటిల్ థింగ్. నువ్వు యంగెస్ట్ సీఎం అవ్వాలని నీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారని కోరుకుంటున్నారని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? ఆ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్, ప్రేమతో మీ లక్ష్మి. బ్రేక్ ముందు అడిగిన క్వశ్చన్ చెప్పలేము, నథింగ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే దేని మీద గ్యారంటీ లేదు. ఫ్యాన్స్ అంటారు అది వాళ్ళ అభిమానం, వాళ్ళు అభిమానించే హీరో మంచి పొజిషన్లోకి రావాలని, మంచి ప్లాట్ఫామ్ మీద ఉండాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. బట్ అగైన్ తెలీదు. సింహాద్రి టైం అప్పుడు నువ్వు ఎవరినో పాత పెట్టేసావా ఒక సగం రోజు? రమేష్ అని పాపం మా బాగా క్లోజ్ అభిమాని అండి, నా అభిమాని. చేతి మీద ఎన్టీఆర్ అని రాసుకుని ఉంటాడు ఆయన. బాగా అంటే బాగా అనమాట. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తాను. నాకు నేను కర్నూలుకి ఏదో చిన్న డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వచ్చి నా తొడగిలేసాడు. ఇలాంటివన్నీ గుర్తన్నమాట. పాపం తనతో బాగా ఆడుకునేవాడిని. నా నేను వెళ్ళిన ప్రతి షూటింగ్కి రమేష్ లేకపోతే ఇంక షూటింగ్ జరిగేది కాదు, నా వల్ల అయ్యేది కాదు అనమాట. రమేష్ ఉండాల్సిందే అన్నట్టుగా. పాపం తనది గవర్నమెంట్ జాబ్ ఉండింది, హీఈస్ నో మోర్. ఇంకా పాపం చనిపెడతాను. బట్ ఏ లోకంలో ఉన్నా తన ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. నాకు నా మీద ఉంది, అభిమానుల మీద ఉంది. బాగా మిస్ అవుతున్నాను తన్ని. మొన్న మధ్య ఎక్కడో నేను వెళ్ళిన చోటుకే మళ్ళీ వెళ్తే రమేష్ లేడు అక్కడ. తలుచుకుంటా ఉంటే అయ్యో ఏంటి మన మధ్య ఉండేవాడు లేడేంటి అని. సో తన్నే గుంత తోమన్నా అంటే గుంత తోమన్నాను, గుంత తోవుకున్నాడు. అందులో కూర్చోరా ఇప్పుడు కప్పెట్టేస్తాను, మెడదాకా కప్పెట్టేసి పాపం 2 గంటలు ఉంచేసాను తన్ని అందులో. ఏది మట్టి నేచురోపతి అని మనోజ్ ప్రభావం కనిపిస్తుంది. మనోజ్ గారు అయితే నిజంగా మామూలుగా అతన్ని పాతి పెట్టి ఒక కారు తీసుకొచ్చి ముఖం ముందు ఆపాడు. నేను అది చేయను, నేను పాతి పెట్టే వరకే. ఇంకొంచెం పుష్ చేస్తే అది మనోజ్ అన్నమాట. నీకు
దుబాయ్ లో ఆటో హార్న్ కొన్నావాను, అక్కడ ఆటోలు కూడా ఉన్నావు కదా, హార్న్స్ ఏంటి అక్కడ? నేను అండ్ లవరాజ్ అండ్ ఫ్రెండ్, సో ఆటో హార్న్స్ కొన్నా. ఆటో హార్న్స్ కూడా ఆ బస్ లో ఉంటే చూడండి పెద్దవి. అవును అవును. సో మీకు ఎలా తెలిసింది? మీరు రీసెర్చ్ చేయకుండా ఊరికే కూర్చో, ఇవన్నీ మామూలుగా వచ్చాను. ఏమో ఐ స్పోక్ టు లాట్ ఆఫ్ పీపుల్. అసలు తారక్ కొన్ని అసలు సగం చెప్పలేనట్టు, కొన్ని చెప్పగలిగినా. ఆటో హార్న్ కొన్నది, ఆడు కొన్నాడు. అవునా? నీకు వాడి దగ్గర ఉందా ఆటో హార్న్? అవునా? నీకోసం ఇంకో బైక్. Hi, my brother T. Feels really funny to talk to you like on a camera like this. Way back in college, and thanks to you, I was suspended in the first week of college by your actions. Do you remember, Tarak, you and I were on the first and the last bench taking punishment, putting our hands up like that because we hadn't done our homework, and you were hitting Sajjad on the head in front, and I couldn't stop laughing, and you being the actor you were even then, just did not laugh. And I was thrown out by the commerce sir. Srinivas sir, I don't think you remember, or I don't think he remembers us, because we have troubled him so much. And on Tarak's girls, bro, I don't break the bro code, remember? Fantastic. Pranati doesn't need to know any of this. But anyway, that's a joke. And when Tarak had the accident while coming back from the campaign, I was in Australia and I couldn't get through to him because he was in the ICU, and that was, I think, my worst moment I have felt with Tarak, because even though I couldn't get through to Tarak, I couldn't get through to Auntie, I couldn't get through to Bawali, it was killing from the inside, because the things you read that he's been hurt and he's unconscious and he's been hurt very badly, and you know, all you have to do is sit and pray and do nothing about it. And that was the time I felt that this is somewhere I don't want to be in Tarak's life. I don't want to be on the receiving end when I know that he's not well or he's not doing well. So this is something I want to tell him on the camera, hands folded. Tarak, we have fast cars. I know you're fast. I know everything is fine. I know it's not your mistake, but please drive carefully. You have a long, healthy life ahead, and for God's sake, slow down. On his birthdays, because he also shares his birthday with Manoj, there are these clashes of classical titans, and it's awesome. It's totally fun to be with, because the last party, Manoj had it in the same place and Tarak had it the next day. So it was like an extended 24 hours. Tarak, remember we were in Dubai partying, shopping? And Lakshmi, I must tell you, Tarak loves shopping, and he's very, he has a huge collection of watches, phones, sunglasses, clothes. He likes the finer things in life. And Tarak, do you remember this? Oh God! This was the horn we bought on Dubai, the Emirates Mall. And throughout the flight back, I was given a lecture on he had called my dad sitting in Dubai saying, "Uncle, which idiot on earth goes to Dubai and buys an auto horn?" I know, seriously. Well, Dubai, it was just a part of the collection. We have bought so many things together, but this one seems to be the most memorable one for me. Tarak loves cooking. I don't know if everyone knows, he's a fantastic cook. Lakshmi, I would really want you to ask Tarak to imitate the most random people. Say one of his stunt director, one of his dance director, because these are few moments wherein he's his real himself, wherein I can't tell you, the most natural side of him would come out. Lakshmi, I would really want to thank you for this opportunity. Never done this, and I wouldn't do it for anyone else. It was just that I feel really nice, and you're doing a great job, and you please continue to do it. And Tarak, I hope you don't kill me at the end of this. I will. But there's something I'd really want to tell you. Amma todu addanga narkestaru re. Oh God. Oh, how sweet. He's been with me. Na good times lo, na bad times lo, athano kodu. Ma Rajiv gadu kodu, Snehal gadu kodu. We've been like right from the beginning. Till now, till date. సో మాకు ఇమిటేట్ చేస్తావారు నన్ను? ఎన్నో కొంచెం లేదు అంటే అది బాగా ఓకే ఇదిగా ఉండాలి నేను. ఇంకెవరు లేరు, ఇంకా నా ఫ్రెండ్స్ అన్నప్పుడు వచ్చేస్తుంది. అయితే గుర్తు పెట్టుకుని అడుగుతాను నేను మళ్ళీ. నీ కార్ నంబర్స్ అన్ని ఎందుకు 9999? నాకు 9 అంటే ఇష్టం.
I just love the number 9. రామారావు గారి కార్ నంబర్ 499. రామారావు గారి అభిమాని నేను, రామారావు గారి అభిమాని. రామారావు గారి కార్ నంబర్ నాకు ఉండాలి. మా నాన్న కార్ నంబర్ 499, ABY 499 అనేది ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు. సో రామారావు గారి కార్ నంబర్ 499. ఆఫ్ కోర్స్ 499 అనే నంబర్ ఫేమస్ అయిందే రామారావు గారి దగ్గర నుంచి. అలా రామారావు గారి అభిమాని నేను, పెట్టుకున్నాను, కలిసి వచ్చింది నంబర్ అది. అన్నిట్లో అలా నైన్స్ చూస్తావాను ఇప్పుడైతే. ఒట్టి కార్స్ లేదు, ఓన్లీ కార్స్. సెంటిమెంట్ సూపర్స్టిషన్ ఏం లేదు. ఉంగరాలు పెట్టా మరి? ఇదేం లేదండి, ఇది ఇది మా అమ్మ చెప్తే పెట్టుకున్నాను, ఇది పెట్టుకోకపోతే ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. ఓకే, రైట్ హ్యాండ్ పెడతారా? ఓకే, పెళ్లి రింగ్ లెఫ్ట్ కనుకుంటా. ఓకే, పెళ్లికి రింగ్ వేసుకుని తాళి కడతారు. అమెరికా నుంచి ఇక్కడ పద్ధతులు మర్చిపోయినట్టు. లేదు, అసలు రింగ్ కూడా లెఫ్ట్ పెడతారు యూజువల్ గా. నేను యాక్చువల్గా ఏది పెట్టిన, నాకు వాచెస్ అంటే పిచ్చి. అవునా? పిచ్చి, నాకు పిచ్చి అన్నమాట. Sunglasses, watches, cars. నాకు బట్టలు అంటే పెద్ద అసలు ఇదే ఉండదు. ఏముంది, ఒక షర్ట్ వేసుకుని, ఒక ప్యాంట్ వేసుకుని, ఒక చెప్పులు వేసుకుని వచ్చేయడం తప్ప నాకు బట్టల గురించి మీరు చూస్తే నిజంగానే పెద్ద ఓ డ్రెస్ అయి రాను. ఓ షర్ట్ ప్యాంట్ వేసేసుకుంటాను. అది నా సినిమాలో కూడా నా డ్రెస్సింగ్ ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉండదు, నాకు ఇష్టం లేదు. అంటే బట్టలు అనేది కాంప్లికేటెడ్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. లోపల ఓ టీషర్ట్ వేసి, దానిపైన ఇంకో టీషర్ట్ వేసి, దానిపైన ఇంకో స్కార్ఫ్ కట్టి, ఎందుకు ఈ గోళ? మనం వెళ్ళే లొకేషన్లో వేడుగుంటుందో ఎలా ఉంటుందో తెలియదు. నాకు ముందే చెమట అలర్జీ, ఆ చెమట అంటే ఇరిటేషన్. ఇప్పుడు ఈ రెండు టీషర్ట్లు వేసుకోవడం వల్ల ఎక్కువ చెమట వస్తూ ఉంటుంది. సో అందుకే నేను బాగా సింపుల్గా ఇష్టపడతాను. నేను కొనే వాచెస్ కూడా ఓ దాంట్లో ఆ గోల్డ్ గీల్ నాకు నచ్చదు. ది వెరీ సింపుల్, ది గుడ్ అంటే ఎవరైనా బయటకు వెళ్ళి నీకు ఎవరు తీసుకురాను అంటే వాచ్ తీసుకురండి, మంచి వాచ్ తీసుకురండి అంటే. అదే అందుకే అంటున్నాను, గుర్తు పెట్టుకుంటాను నేను. నీకోసం ఇంకో బైట్ బా. ఎన్టీఆర్ అంటే అందరికీ పెద్ద హీరో, మొత్తం ఆంధ్ర అందరికి. నాకు కొడాల నాని గారికి, ఇంకా మేము కలిసి దిగిన మా అందరికీ, ఇప్పుడు చిన్నపిల్లడు. నేను అంటే ఒక అదుర్స్ సినిమా చేసినప్పటికీ, ఆది సినిమా చేసినప్పుడు తనలో వ్యత్యాసం చూస్తే నాకు అంటే నటుడిగా ఇంప్రూవ్ అవడానికి తగ్గడానికి ఏం లేదు. తను ఫస్ట్ నుంచి ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఆ బ్రాహ్మణ్ క్యారెక్టర్, ఆ పంతులు క్యారెక్టర్ చేయడానికి ఆచారి క్యారెక్టర్ నేను బాగుంటుందని నేను నమ్మచ్చు. ఎందుకంటే నా ఇదిగా సినిమాగా బాగుంటుందని. కానీ ఒక ఆర్టిస్ట్గా చాలా గట్స్ కావాలి. నేను ఆ రోజు మాత్రం ఆశ్చర్యపోయినాను, అన్న ఇది చేద్దామని తను అన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా బృందావనం కథ, అంటే తన ప్రీవియస్ ఫిల్మ్స్కి సంబంధం లేని ఒక కథని మళ్ళీ ఓకే చేసినప్పుడు ఇంకా ఆశ్చర్యపోయేంత. అంటే సినిమాకి తను ఎదుగుతూ చాలా శిఖరాలకు వెళ్తున్నాడు. త్వరలో పెళ్లి కొడుకు కాబోతుంది నీకు, ఫస్ట్ విషెస్ నాయే, హ్యాపీగా ఉండు. ఆ వినయాన్ని చూసినప్పుడల్లా ఏముండదు, నవ్వాలి, చేస్తా ఉంటాను. చాలా షేర్ చేసుకున్నాం ఇద్దరు. ఇప్పటికి కూడా వినయ్ అన్న డైరెక్ట్ చేసేప్పుడు అసలు అదో పెద్ద ఇది డైరెక్టర్ ఏం ఉండదు, తనకు కూడా హీరో ఏం ఉండదు. నానా అంటుంటాడు, వినయన్న అంటుంటాడు. అంతే, వెరీ వెరీ స్వీట్ గా, బాగా వెరీ క్లోజ్ అన్నమాట. ఇంకా ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో, మీ లక్ష్మి. మీకు ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఇష్టం అని విన్నాను. మీకు చాలా ఇష్టం లైఫ్ లో అన్ని కంట్రీస్ తిరగాలి. నా దగ్గర అన్ని వీసాలు రెడీగా ఉంటుందండి, నాది అదో రూల్ అన్నట్టు. అండ్ ఎవరికి చెప్పను, వీసాస్ అన్ని రెడీగా పెట్టుకుంటాను. సడన్గా ఒక వారం రోజులు గ్యాప్ వచ్చిందా, ఐమ్ ఆన్ ద ఫ్లైట్, ఐ లీవ్. ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. మా అమ్మకి చెప్తాను అంతే, ఇలా వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళగానే నంబర్ చెప్తాను. నంబర్ చెప్పలేదంటే ఈ నెంబరే వర్క్ అవుతున్నట్టు, ఈ నెంబర్కే ఫోన్ చేసి నువ్వు పలానా రోజు వస్తాను మళ్ళీ తిరిగి. అవునా? అలా వెళ్ళిపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయావు? అలాగా చాలా ప్లేసెస్కి వెళ్ళానండి, మెనీ. ఐ హావ్ బీన్ టు అ లాట్ ఆఫ్ ప్లేసెస్ లైక్ దట్. వాట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ నీకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ఏది? ఐ లవ్ టర్కీ అండి. టర్కీ బాగుంది. ఇస్తాంబుల్, ఐ లవ్ ఇస్తాంబుల్. ఏమో తెలీదు ఎందుకు నచ్చుద్దంటే, ప్రతిది ఏది చూసినా కూడా
2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తా ఉంది. ఇట్స్ 2000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. సో నాకు బాగా ఇష్టం అనమాట ఇదేం జరుగుండొచ్చు. నాకు నాకు ప్రాబ్లమ్ ప్రతిది కూడా నేను అందుకే నవ్వు ఆపుకోలేను. నాకు నిజంగా నవ్వు చేస్తాను కొన్ని కొన్ని దాంట్లో. అసలు నేను ఆపుకోలేను నవ్వు కూడా. అప్పుడు లవరాజ్ అన్నాడు సస్పెండ్ చేస్తారు 1 వీక్ అని, నాకు నవ్వు ఆగదు. సో అలా నాకు ప్రతిది కూడా ఎందుకంటే ఇమాజిన్ చేసేసుకుంటుంటాను ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు మామూలుగా ఇక్కడ ఇప్పుడు పలానా ఒక వార్ జరిగిందంట అనగానే ఎవరైనా ఓహో అవునా అని అలా నాకు ఇమాజిన్కి వెళ్ళిపోయింది. నేను ఇమాజిన్ చేసేసుకుంటా ఇటో 100 గుర్రాలు ఇటో 100 గుర్రాలు, మహారాజు ఇలా ఉన్నాడు, మహారాజు ఇక్కడ ఉన్నాడు, కెమెరా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, నాకన్నా అలాగే ఉంటుంది. ఆ కెమెరా ఇక్కడ నుంచి వచ్చి క్లోజ్గా వెళ్ళి 1200 టెలిజూమ్లోంచి అలా కొడితే అక్కడ మహారాజు అలా చూస్తున్నాడు, లో యాంగిల్లో గుర్రాలు బయలుదేరాయి, ఇలాగే నువ్వు చిన్న ఫ్లై క్యామ్ అలా వెళ్తుంటే వీళ్ళందరూ వచ్చి అలా ఎగిరారు పైకి, పైకి ఎగిరి గుద్దుకున్నారు పడి, అంటే ఇలా ఊహించేసుకుంటూ ఉంటాను. మేబీ అదంతా జరుగుండకపోవచ్చు ఆ టైంలో, అసలు ఎగిరేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు మనకి. బట్ నేను ప్రతిది ఊహించేసుకుంటాను. సో నాకు అలా నా ఊహ బాగా ఉండే ప్లేస్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. అలా టర్కీ ఇస్తాన్బుల్ వాజ్ లైక్ దట్. టర్కీ మామూలుగా అక్కడ ఉండే కొలోజియంస్ కానివ్వండి, ఆశ పెట్టి మోసం చేశారు. మీరు షూటింగ్ చేసినట్టున్నారు అక్కడ? లేదు, కావాలి నువ్వు అమెరికా నుంచి అచ్చే వచ్చేస్తాను నేను, నో ప్రాబ్లం అనుకున్నాను. తర్వాత లేదండి, మేము రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీసుకుంటాం మీ షో. నో బట్ యు హావ్ టు గో టు టర్కీ. ఐ ఆల్మోస్ట్ మిస్డ్, ఆల్మోస్ట్ మిస్డ్. ఐ లవ్ టర్కీ. నైస్. ఓకే, నీకోసం ఇంకో బైట్. హాయ్ అన్నయ్య, హౌ యు? నేను అన్నయ్యని పిలుస్తుంటాను ఎందుకంటే యాక్చువల్లీ తారక్ గారు నాకన్నా చాలా యంగ్, కాకపోతే ఎన్టీఆర్ గా యునో ఇస్ లార్జర్ దెన్ లైఫ్. సో ఆ రెస్పెక్ట్ గా నేను యాక్చువల్లీ అన్నయ్య అని పిలుస్తుంటాను ఆయన్ని. ఈ రోజు మీరు నాతో ఇలా మాట్లాడుతున్నా కానీ, నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను కానీ దానికి రీజన్ ఆయనే. బికాజ్ నిజంగా ఎందుకంటే నేను ఈ మాటలు ఏదో మీరు కెమెరా ఇలా పెట్టారని మాట్లాడట్లేదు, లేకపోతే ఆయన అక్కడ కూర్చున్నారని మాట్లాడట్లేదు. ఇట్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే బృందావనం అనే సినిమాకి నిజంగా ఆయన ఓకే ఉండడం దాని వెనుక ఎంత ధైర్యం ఉందో నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పటివరకు చేయని సినిమా, ఇప్పటివరకు ఆయన యాక్ట్ చేయని ఒక అంటే ఒక ఇమేజ్ నుంచి బయటకు వచ్చి చేయాల్సిన సినిమా. అండ్ ఆయన మీ ముందు అలా కూర్చున్నట్టు చాలా డిగ్నిఫైడ్గా చాలా ఇదిగా ఆయన ఉండరు సెట్లో. హీస్ అ వెరీ బిగ్ ప్రాంక్ ప్రాసెస్. అండ్ ఈయన థర్డ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కడో ఉంటుంది అన్నమాట. అంటే ఒక డైరెక్టర్ ఒక సీన్ చెప్తున్నప్పుడే ఆ సీన్ని నేను ఈ దీనికన్నా ముందు సీన్ ఏంటి, ఈ సీన్ ఏంటి, ఈ సీన్లో నేను ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అని డైరెక్టర్ చెప్పగానే అదే అంటుంటారు రిమోట్ హీస్ రిమోట్ కంట్రోల్ నా డైరెక్టర్స్ హ్యాండ్. యూ కెన్ జస్ట్ స్విచ్ ఆన్ వన్ స్విచ్, వాట్ ఎవర్ ఇమోషన్ ఇట్ ఈస్. కామెడీ అంటే అలా కామెడీ ఇమీడియట్లీ స్విచ్ ఓవర్ అవుతారు. అండ్ ఒక బాధ బాధకి ఇమీడియట్ స్విచ్ ఓవర్ అవుతారు. ఆ కసి, ఆ పట్టుదల, ఇప్పటికీ నేను చెయ్యాలి, నేను చేస్తూనే ఉండాలి. ఎందుకంటే యు సీ హిమ్ వర్కింగ్ అండి, హీ వర్క్స్ టుడే, he works day and night, and again he gets back to another film next day chesi malli ippudu Brindavanam Shakti went hand in hand ante idu avadam next day malli ana Shakti kelli malli oka 1 month 45 days mottham chesi vachi mottham almost North India anta tirigesi vachi malli immediate ga 2 days lo vachi malli Brindavanam lo join ayipoyarana. So I know how tough it is for an artist, ante oka actor ki anta easy ga oka character nunchi inko character ni physical strain gaani adi gaani, kana aa baada aa strain maaku eppudu chuvinchaled ayana. He was always positive about it. And finally, I just like to tell these words to him from the bottom of my heart. Thanks Anaya, thanks Tarak for making my life. Thank you. కటకటాల రుద్రయ్య ఆవిడ ముద్దు పేరు. నిదటి మేము నువ్వు శక్తి షూటింగ్కి వెళ్తున్నప్పుడు మనోజ్ అన్నాడు నాకు ఒక బ్రేక్ కావాలి లేక్ వెళ్తున్నావు అని. మేము మనోజ్ నేను యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నాం రమ్మని చెప్పాను. ఐ నో, కాకపోతే మాది మాకు యాక్చువల్గా అయితే మా షెడ్యూల్ హరిద్వార్లో మొదలయ్యి లేలో ఎండ్ అవ్వాల్సింది, కానీ లేలో మొదలయ్యి హరిద్వార్లో ఎండ్ అయింది. హరిద్వార్ నుంచి హైదరాబాద్లోకి వచ్చిన కరెక్ట్గా 1 డేలో లేలో అది ఫ్లడ్స్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ పడిపోయి మొత్తం లే వాజ్ లైక్ లే డలాగ్ లడాక్ వాజ్ లైక్ టోటలీ కొలాప్స్ అనమాట. మేము ఒకవేళ అక్కడ షూటింగ్ చేస్తుంటే మేము అక్కడ ఉండేవాళ్ళము, లేకపోతే అక్కడ ఆ చైనా బార్డర్ దాకా వెళ్ళాము షూట్ చేయడానికి. Wow. So maybe akkada irukkupoya vallam emo. Follow avutunnanu nenu Twitter lo telusu. Nik Chandrababu Naidu gar maat ante guru lanti mata anta avuna. What is your relationship with him? Nu pratsari you know, it's a father and son relationship unde. I respect him as much as I respect my father. Okay. I respect him as much as I respect my uncles. So he's a father figure.
And Nico, does he advise you? He does about many things. Oh, no. And the many which is, you know, which are really true. See, అనుభవం మీద పెద్దవాళ్ళు చెప్తుంది ఏదైనా సరే మనం తప్పు అని అనలేము. ఎందుకంటే వాళ్ళ పాటి అనుభవం మనకు లేదు. వాళ్ళు చూసినప్పుడు మా నాన్న కానీ మామయ్య కానీ బాబాయ్ కానీ వాళ్ళు చూసిన జీవితం మనం ఇంకా చూడలేదు, స్టిల్ యంగ్. సో వాళ్ళ అనుభవం మీద వాళ్ళకి జరిగిన ఒక పర్సనల్ వీటితో వాళ్ళు మనకి జాగ్రత్త చెప్తున్నారనే ఇది ఎప్పుడు ఉండాలి, మనం ఎప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉండాలి, ఏదో ఒక పెద్ద గోడ పెట్టేసుకుంటే ఏది జరగదు. సో అలా ఐ రెస్పెక్ట్ మామయ్య యాజ్ మచ్ యాజ్ ఐ రెస్పెక్ట్ నాన్న అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ రెస్పెక్ట్ ఆల్ మై బాబాయ్స్ ఆల్సో. నైస్. నీకోసం ఇంకో బైట్. ఎన్టీఆర్ అంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి. ఎన్టీఆర్ ఎనర్జీని మా అందరికీ ఇస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ ఈజ్ ఫియర్లెస్, దబాంగ్ అన్నమాట. ఏదన్నా భయం లేదంటాడు, ఏదైనా చేయగలను అంటాడు. సో నా లైఫ్ని మార్చేశాడు ఎన్టీఆర్. ఒక అరగంట స్టోరీ చెప్తే భయ్యాకి కంత్రి సినిమాకి ఛాన్స్ ఇచ్చి నన్ను డైరెక్టర్గా నిలబెట్టడమే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెటెడ్ ఫిల్మ్ శక్తి చేయటం కూడా తన వల్లే జరిగింది. సో ఇలాంటి ఫియర్లెస్ ఎన్టీఆర్కి ఇప్పటివరకు లైఫ్లో భయం లేదు, భయం లేదు అంటే ఒక్కసారి ఒకే ఒక్క మనిషి గురించి మాత్రం చాలా భయం, వాడంటే మాత్రం నాకు భయం అన్నాడు. నేను ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యపోయా. ఆ మనిషి ఎవరో కాదు లక్ష్మీ గారు, ఇంకెవరో కాదు మనోజ్ గారు, మీ ముద్దుల తమ్ముడు అనుకున్నా మంచు మనోజ్. అది తెలిసిన రోజున అసలు మనోజ్ అంటే నాకు భయం వేసింది. ఎన్టీఆర్కి భయం కలిపించేవాడు మనోజా అంటే ఎందుకు నీకు అంత భయం అంటే, చిన్నప్పుడు ఎన్టీఆర్ని ఎవరో కొట్టారంటే స్కూల్లో వెళ్ళి ఎన్టీఆర్ ముందే చెయ్యి ఇరిచేశారంట మనోజ్. సో ఇది మీ ఇద్దరికి కన్ఫ్యూజ్ అయిపోయారు, తెలిసిన విషయం అయి ఉండొచ్చు, బట్ నాకు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం. ఎన్టీఆర్కి ఇప్పుడు చేసిన బృందావనం సినిమా తన స్వభావానికి చాలా దగ్గరగా ఉంటుంది. భయ్యాకి అందరూ చుట్టూ ఉండాలి, ఫ్రెండ్స్, తన అనుకున్న వాళ్ళందరినీ ఓన్ చేసేసుకుంటాడు. ఇంకా అది ఎంతలా ఓన్ చేసుకుంటాడంటే మన పర్సనల్ టైం కూడా తనకు అనవసరం, తనతోనే స్పెండ్ చేయాలి. అది వెదర్ ఇట్ ఈస్ పండగ అవ్వచ్చు, దీపావళి అవ్వచ్చు, అందరూ కావాలి. అది కరెక్ట్గా వంశీ బృందావనంలో చూపించాడని నేను ఫీల్ అయ్యి అందరూ కావాలనుకుంటాడు. ఇప్పుడు రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ తారక్ చెప్పాలి. రీమోట్ అని నేను ఒక టర్మ్ ఉంది నాకును తారక్ మధ్యలో, రీమోట్ అంటే ఏంటి? ఇంకోటి గిఫా అంటే ఏంటి? ఈ రెండు ఆడియన్స్ చెప్పాలి. బాయ్. అంటే ఆ రెండో దానికి నేను చెప్పను కానీ, రిమోట్ అంటే ప్రంతి, కొత్తగా పదం మొదలు పెట్టాడు. మా అమ్మతో తనకి ఫైట్ ఎప్పుడు, మా అమ్మ మామూలుగా నన్ను చచ్చినోడాన్ని తిడతా ఉంటుంది. మెహర్రా మేసి సచ్చినోడా అనే దానికి అగేన్స్ట్ అనమాట. సచ్చినోడా అని తిట్టకమ్మా, సచిన్ అని తిట్ట అవసరం. కోడ్ లాంగ్వేజ్ లో సచిన్ అని తిట్టు, లేకపోతే నేను రిమోట్ కి చెప్తా అన్నాడు. నాకు అర్థం రిమోట్ ఎవరంటే ప్రంతి అంట. ఎందుకని రిమోట్ అంటే ఇప్పుడు ప్రంతి వచ్చేసింది కాబట్టి మా అమ్మ కొంచెం డామినెన్స్ తగ్గుతుంది ఇంట్లో. ఇప్పుడు మా అమ్మను కంట్రోల్ చేయాలన్నా నన్ను కంట్రోల్ చేయాలన్నా ఇంకా రిమోట్ ప్రంతి అయిపోయిందంట. ఇప్పుడు మీరు తగ్గండి డామినెన్స్, ఇప్పుడు ది డామినెంట్ ఫీమేల్ ఇప్పుడు మీ ఇంట్లో మా ప్రంతి అయిపోతుందని రిమోట్ అని ప్రంతిని కోడ్ లాంగ్వేజ్ గా పిలుస్తూ ఉంటారు. రెండో వర్డ్ ఏంటి? చెప్పను. చెప్పకూడదు. చెప్పను. ఇప్పుడు అది వచ్చాడు ఇక్కడ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు కళా మందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. హార్లీ డేవిడ్సన్ కొన్నావు అంటే కొన్నావు గిఫ్ట్? కొన్నాను. గిఫ్ట్ ఎందుకు కొన్నాను? ఏం లేదు, కొన్నానండి. ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది కదా, గిఫ్ట్ తీసుకున్నాను. కొన్నాను. ఇంక కట్నం గిట్నం అంతా మాట్లాడారా? లేదండి లేదండి, ఇంకా అదే మాట్లాడలేదు. మీరు చెప్తే మాట్లాడదాం అని. ఆడపడుచు కట్నం గురించి మాట్లాడండి. కట్నం ఎందుకు ఇస్తావు మీకు? ఇప్పుడు మారిపోయింది చుట్టకాలంతా. వద్దొద్దు, మీరు ఇవ్వాలి కట్నాలు. ఇప్పుడు అమ్మాయి తరఫున రేపొద్దున విష్ణు మనోజ్ వచ్చి జాగ్రత్త చూసుకోవాలి నా బట్టల సంగతి అవన్నీ వాళ్ళే కుట్టించాలి. ఇప్పుడు మనోజ్ గారు నా కార్ అమ్మో ఆడొద్దు ఆ డ్రైవర్ కానీ విష్ణు నా కార్ డ్రైవ్ చేయాలి. మనోజ్ వెనకాల బ్యాండ్ వేసుకుంటూ రావాలి కదా. బట్టలు నేను కుట్టిస్తాను వాళ్ళిద్దరికి.
తీసుకో, బట్టలు తీసుకో. ఇప్పుడు మీరు ఆడపల్లి తరఫున వాళ్ళు మా అప్పుడు దగ్గర కరెక్ట్ మోహన్ బాబు గారు ఒరే ఏం చేస్తున్నారు అంటూ ఉండాలి ఆయన. అక్కడ ఆయన గెస్ట్ అందరు రిసీవ్ చేసుకోవాలి. ఆడపల్లి తరఫున చెయ్యాలి చచ్చినట్టు. ఆఫ్ కోర్స్ చెయ్యాలి. కాకపోయినా చేసేవారు అంటున్నాను నేను. డాడీ నేను మోహన్ బాబు గారిని తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను. సో తమ్ముడు అలా నిల్చొని ఆయన మగ పెళ్లి వాళ్ళు మమ్మల్ని బాగున్నారా అంత అంత జాగ్రత్తగా ఉందని అడగాలి. ఓ గాడ్, ఐ కెనాట్ వెయిట్ ఫర్ ద వెడ్డింగ్ రియల్లీ. బికాజ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫైనల్ బైట్ ప్రణతిది. వాట్ నాన్సెన్స్. కాదు కాదు, ఆ రియాక్షన్ వచ్చింది చాలు నాకు. ఐ వాస్ సపోజ్ టు కమ్ హియర్ అండ్ గివ్ అ కంప్లైంట్ అగైన్స్ట్ తారక్. వెల్, ఐ యాక్చువల్లీ హ్యావ్ అ కంప్లైంట్ అగైన్స్ట్ తారక్. పోస్ట్ బృందావనం నేను ఒక ఇంటర్వ్యూ చూశాను కాజల్ అండ్ తారక్ ది విత్ ద డైరెక్టర్. అండ్ ఆ టైంలో కాజల్ చెప్పింది దట్ నేను తారక్తో వర్క్ చేయడం నాకు చాలా నచ్చింది అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ నో డౌట్. అండ్ ఆ తర్వాత షీ సెడ్ తారక్ వచ్చి చాలా బ్రాటీ అనమాట. సో నేను ఆ బ్రాటీ సైడ్ ఇంకా చూడలేదు బికాజ్ యమదొంగ టైంలో ఆల్ చాలా రిజర్వ్డ్గా హాయ్ అండి హలో అండి అంతే. వీ యూజ్ దాట్ ఐ థింక్ రబ్బర్ గాజులు టైంలో మాత్రం వీ జస్ట్ స్టార్టెడ్ టాకింగ్ బికాజ్ నేను వచ్చి ఆ టైంలో పరితివీరన్ మై తమిళ్ ఫిల్మ్ పరితివీరన్ గురించి మాట్లాడాను అని సైడ్ అయ్యో నేను ఆ ఫిల్మ్ నేను ఇంకా చూడలేదు అన్నారు. అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఆ బ్రాటీ సైడ్ ఇంకా చూడాలి ఇంకా చూడలేదు. హోపింగ్ టు సీ దట్ సూన్. ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్ బికాజ్ ఐ రిమెంబర్ రబ్బర్ గాజులు టైంలో దినేష్ మాస్టర్ called me a day before the song and rehearsals anni chesi for about I think we rehearsed for about a good 3 hours or 4 hours and next day I had it in me that okay I'm dancing with junior NTR and definitely you know I have to match up to his steps and the moment I the master showed me the steps and everything I got because of the rehearsals I got the steps quick. And Tarak Ochi, he just came to the set like, he's like, yeah, master, yes, and all, he came. And then Dinesh master was like, yeah, you know, this is the step. He's like, ah, okay, master, no problem. Within 5 minutes, he got the steps. So I rehearsed the full day, the previous day, I rehearsed for like 3 hours. And Tarak just got it like in 5 minutes. Tarak, I'm saying it again, I'm a huge, huge, huge fan of your dancing and your acting. And let's hope we work again soon. Aww. Fantastic. అందరూ అబ్బాయిలు అయిపోయారు, ఒక అమ్మాయి ఒక గ్లామర్ ఎఫెక్ట్ ఉండాలి కదా అని. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆబ్వియస్లీ ఇది ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్. ఐ నో ఇట్స్ ఐ హేట్ ఇట్ టూ బట్ ఐ లవ్ ఇట్. వీళ్ళిద్దరిలో నీకు ఎక్కువ ఎవరంటే ఇష్టం? చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ. బాలకృష్ణ. ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి, వినాయక్. ఒకటే? ఓకే, రెండు కళ్ళు. ఏ కళ్ళు బాగుందంటే ఏం చెప్తాం? ఓకే, అలా అన్నావా? ఓకే. సమీర రెడ్డి, హన్సిక. బోత్. మళ్ళీ బోత్. మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్. బోత్. ఆహా, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే, అట్లీస్ట్ యూ గెట్ 2 out of 5. వాట్ ఆచర్? 2 out of 5 అంటే బోత్ అంటే తప్ప? అవును, తప్పు. మరి అయితే మళ్ళీ అడగండి. ఓకే, ఫస్ట్ దే చెప్పేసా, రాజమౌళి, వినాయక్. కప్పు ఉంది మంచి వాచ్ ఇస్తారు చెప్పండి, ఇంకా అలా చేసేస్తాను. అవునా? చెప్తాను, వాచ్ కొనిస్తాను. ఏ వాచ్? మీరు చెప్పే వాచ్ బట్టి. ఓ, అలా అలా రేంజ్ వేరే ఉందా? సో నువ్వు ఇది సైన్ చేసి ఇచ్చిన బ్యాట్ని ఆక్షన్లో పెట్టి ఆక్షన్లో వచ్చిన డబ్బులు ఛారిటీకి వస్తున్నావు అన్నమాట. సో ఫర్ ఎవ్రీ షో చంద్రబాబు నాయుడు అంకుల్ దగ్గర ఆయన పెన్ కొట్టేశాను నేను. అంకుల్ కొనుక్కొద్దాం అనుకున్నాను కానీ చీపెస్ట్ పెన్ 18,000 అన్నారు. మాకు అది బడ్జెట్ లేదు, మీరే ఇచ్చేసాను అండి. ఇంకో అమ్మ, అయ్యో సెంటిమెంట్ ఏం లేదు కదా అన్న, లేదు అనేసి ఇచ్చేసారని. జూనియర్ ఎన్టీఆర్ ఆడిన బ్యాట్, సంతకం చేసి ఆడిన బ్యాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీ బిడ్ని ఎస్ఎంఎస్ చేయండి త్వరగా. అక్కడ ఒక సంతకం పెట్టేస్తే సమాప్తం. Thank you.
షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రోజు కప్ బాబాలి ఈ కప్ లోనే ఇవ్వాలి. షూటింగ్ వచ్చినప్పుడు ఈ కప్పు లేదో అయిపోతా నా చేతిలో. నా ఫోటో తీసుకున్నా. మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు మ్యూజిక్ అన్నా వాయిస్ అన్నా సింగింగ్ అన్నా ఎంత ఇష్టమో. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్న స్వర పరిచయం పద్మిని. ప్లీజ్ వెల్కమ్ పద్మిని. హాయ్. హలో. వెల్కమ్ టు మై షో పద్మిని. ప్లీజ్ సిట్ డౌన్. ఆల్ ఇండియా రేడియోలో ఆర్జేగా పనిచేస్తున్నావు అంటావునా? రైట్. ఓ, ఏ ఊరు మీది? ఐ బిలాంగ్ టు హైదరాబాద్ బట్ ఐ హావ్ బీన్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ అండ్ కల్కత్తా. ఓ, నీకు వాయిస్ మీద ఆర్జే చేయొచ్చు అని నీకు ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో ఐ పార్టిసిపేటెడ్ నేను ఆల్ ఇండియా రేడియోలో యాక్చువల్లీ డిబేట్స్ అయ్యమాట. సో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద డిబేట్స్ అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ అగేన్స్ట్ మై బ్రదర్. ఇట్ వాజ్ లైక్ ఈక్వల్ ఫుటేజ్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే టాపిక్ మీద వీ బోత్ హ్యాడ్ అ డిస్కషన్, రాదర్ వీ ఫాట్ ఆన్ ఎయిర్ అనొచ్చు. సో దాట్ వాజ్ వాట్ వాజ్ అప్రిషియేటెడ్ బై వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఎప్పుడైనా దే వర్ అబౌట్ టు లాంచ్ ద ఛానల్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛానల్స్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో దే వర్ లైక్ హ్యావింగ్ ద డిస్కషన్ దట్ ఇట్ వుడ్ బి లాంచ్డ్. సో దే సెడ్ దట్ వెన్ ఎవర్ ది ఆడిషన్స్ హ్యాపెన్ డూ కమ్ అండ్ ట్రై అండ్ ఇట్స్ సో హ్యాపెన్ దట్ ఐ బంప్డ్ ఇన్. ఐ జస్ట్ వెంట్ టు ఆల్ ఇండియా రేడియో that day and yeah. నువ్వు పాటలు కూడా పాడుతున్నావు అంటావునా? I belong to a musical family, Kanika, because my grandfather is a great Veena Maestro, Mahama Upadhyaya, Padma Shri Dr. Rimini Shankar Shastri Garu. Oh! So I'm his granddaughter, so obviously music runs in the blood and targada. So it's how nice. Well, pleasure to meet you. Veena, నేను కొంచెం నేర్చుకున్నాను. అవునా? ఓకే. వచ్చింది సాపాసాలు వచ్చు. కొన్ని కొన్ని మాయిస్తాను నేను. ఓ మై. తాళాలు కూడా వేస్తాను లిటిల్ ఫింగర్తో. ఓకే. నువ్వు మా కోసం నీ ట్యాగ్ లైన్ ఏమైనా చెప్తావా? డెఫినెట్లీ, ఎందుకు తప్పకుండా. ఓకే ఓకే. వుడ్ ఐ షుడ్ ఐ డూ ఇట్ ద వే ఐ డూ ఇట్ ఇన్ ఆన్ మై షో? అవును, నువ్వు షోలో ఎలా చేస్తావో అలాగే చెయ్యి. ఓకే. వెల్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్, యూర్ ఆల్ ట్యూన్డ్ ఆన్ టు ట్విన్ సిటీస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బో కే సాథ్ హై లైఫ్ రంగీన్ ఔర్ ఆప్ హై ఆప్కి ఆర్జే పద్మిని కే సాథ్ ఆన్ ది హైపర్ షో ఆఫ్ హైదరాబాద్. Okay. నా కోసం ఒక పాట పాడతావా? Okay. As I'm leaving, probably I would like to leave it on a musical note. Okay. Chalte chalte mere ye geet yaad rakhna, kabhi alvida na kehna, kabhi alvida na kehna. Chalte chalte mere ye geet yaad rakhna, కభి అల్విదానా కహనా, కభి అల్విదానా కహనా. చల్తే చల్తే. బ్యూటిఫుల్ వాయిస్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బేబీ. దిస్ ఇస్ ఎ లిటిల్ కప్ ఫర్ యూ ఫర్ కమింగ్ ఆన్ మై షో. లెట్స్ టేక్ ఎ పిక్చర్. ఆల్రైట్, రైట్ ఆఫ్టర్. ఎన్టీఆర్ అన్న బరువైన పేరుని తన భుజాల మీద ఎంతో బాధ్యతగా మోస్తున్న తారక్తో మాట్లాడేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హీ సో పాజిటివ్ కదా. మళ్ళీ వచ్చే వారం ఇంకో గెస్ట్తో కలిసేంత వరకు యూ టేక్ కేర్. ప్రేమతో మీ లక్ష్మి.